హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన జర్నీ వచ్చేసి సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్తున్నమాట ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో. అది వీకెండ్ ట్రిప్ సడన్గా ప్లాన్ చేసి వచ్చింది, హెల్త్ బాగాలేదు, కొంచెం క్యూర్ అయ్యి ఇప్పుడే మొదలెట్టాం మన జర్నీ. B5 కోచ్ లో కొన్ని 7th కోచ్ మనది రిజర్వేషన్ చేసుకున్నాం. ఎంత 125 125 రూపీస్ పడింది విజయవాడకి B12. మంచి వీకెండ్ రైడ్, 125 చూడండి. నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. స్ట్రైట్ నేమ్ పెట్టను ఇప్పుడు. మరి జీనైన ఓవర్టేక్ చేస్తుందా? ఓవర్టేక్ ఆపున్నాడు. పెయిన్ కూడా ఇంకో బండి ఉంది. అరే ఇది కాకస్తా కదా, అర్థమే కదా ఎప్పుడు నాకు పైన ఇంకో బండి ఇక్కడ 10 మినిట్స్ డిలే తా వచ్చింది మాట భువనగిరి. మనకి ఇప్పుడు ఎస్బీసీ రాజధాని లేట్ ఉంది. ఇవాళ ఎస్బీసీ రాజధాని అంటే మన 2691 బెంగళూరుకి సంబంధించిన రాజధాని ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుంది. మమ్మల్ని లూప్ చేశాడు ఇక్కడ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే 7:10 వెళ్ళిపోవాల్సిన ట్రైన్ లేట్ వచ్చింది. మమ్మల్ని 7:45 డిపార్ట్ చేపించేశాడు. అది ఇంకా రాజధాని కాబట్టి దానికి ఆబ్వియస్లీ క్లియరెన్స్ ఉంటుంది, అది మమ్మల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఓవర్టేక్ వీడియో చూపిస్తా చూడండి. KMPs లో ఓవర్టేక్ చేసింది. హాంకింగ్ మాత్రం భలే వెరైటీగా ఉంది. సో ఇంకొక అది ఇప్పుడు వెళ్ళింది కదా, అదొక నెక్స్ట్ సిగ్నల్ క్రాస్ అయ్యే మన సిగ్నల్ ఇచ్చేస్తాడు మన కోచ్లోకి. ఆలేరులో టీ ఫేమస్ అన్నారు ఒకప్పుడు, బాగుండేది, ఇప్పుడు అంత క్రేజ్ లేదు. ఈవెన్ మన జైన్ టెంపుల్ ఫేమస్ ఇక్కడ ఆలేరు. ఏదో 1 మినిట్ హాల్ట్ ఉంది, ఇప్పటికీ లేట్ అయిపోయింది, తీసేస్తున్నా వెళ్తుంది, డిపార్ట్ అయిపోతుంది. గాజీపేట్ నియర్ బై అవుతున్నాం, గాజీపేట్కి బండి ఫుల్ అయిపోతుంది. బండి ఎలా ఉంటుంది? వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి బండి ఫుల్గా ఉంది, లేకపోతే ఫుల్ ఉండేది కాదు. మా గోపాల్ గారు చెప్పాడు ఖాళీగానే ఉంటుందని, బట్ ఇవాళ సాటర్డే కదా బండి ఫుల్ అయింది. ఇవాళ యాక్చువల్లీ మార్నింగ్ 5:00 ఎంప్లాయీ స్పెషల్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ చలికాలము దాంతో ఈ వర్షంకి ఆ ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పి గుంటూరు ఇంటర్సిటీ క్యాచ్ చేశాను. ఈ బాబు మా సబ్స్క్రైబర్, ఈ బాబు పక్కన కూర్చున్నాడు. హాయ్, కాజీపేట జంక్షన్ రీచ్ అయ్యమాట. ఆల్మోస్ట్ 1/2 అవర్ డిలే ఉంది బండి. ఈ ట్రైన్కి 1/2 అవర్ పెద్ద విషయం కాదు, స్లాక్ అవర్ అయిపోతుంది. కాజీపేట నుంచి నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి వరంగల్. ఈ వరంగల్ వెళ్ళడానికి మనకు ఒక 20-30 మినిట్స్ పడుతుంది. పబ్లిక్ ఫుల్గా ఉన్నారు ఇవాళ, వీకెండ్ కదా. పడిపోతాం వెనక్కి, బ్రేక్ వేస్తున్నాడా? లేదు లేదు, కరువు వల్లనే వస్తుంది.
ఖమ్మం రీచ్ అయ్యాం ఇప్పుడే. ఖమ్మం ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ డిలే ఉంది, పెద్ద డిలే ఏం కాదు. జనాలు చూడండి, ఇవాళ సాటర్డే కదా, భయంకరంగా రష్ ఉంది. ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి, ఇవాళ ఎంతమంది దిగారో అంత డవాల్ ఎక్కుతున్నారు. వీకెండ్స్లో ఇవ్వండి, బాగానే ఫిల్ అవుతుంది గుంటూరు ఇంటర్సిటీ. అదో స్టార్ట్ రీచ్ చేశాడు ఇంకా డిపార్ట్. సిక్స్ గోదావరి ఎప్పుడు ఇక్కడ వస్తుంది? గోదావరి మొత్తానికి విజయవాడ రీచ్ అయిపోయన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ లేట్ అయింది అంతే. ఆన్ టైం రీచ్ అయిపోయినట్టు అవుటర్లో వాళ్ళ ఆపి ఆపి తీసుకొచ్చాడు. Close till I get up. Time